హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేయమని చాలాసార్లు చెప్పుకొచ్చింది 2015 నుంచి. అప్పుడు ఓన్లీ పాన్ కార్డు రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే ఇది చివరి అవకాశం మీకు. 2021 March 31 కల్లా మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే మీకు 10,000 ట్రాన్సాక్షన్, అంటే 10,000 పెనల్టీ పడుతుంది. అంటే ట్రాన్సాక్షన్ జరిపేటప్పుడు మేము ట్రాన్సాక్షన్ కానీ ఏ విధంగానే గోల్డ్ లోన్ కానీ ఏ సంబంధించిన ఏదైనా ట్రాన్సాక్షన్ జరిపేటప్పుడు 10,000 పెనల్టీ పడుతుంది. ఒక్కోసారి మీకు పాన్ కార్డు రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తుంది అనమాట. సో అందరూ తప్పకుండా పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని లింక్ చేయండి. నేను చాలా ఈజీగా చెప్తాను, జస్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో వీడియో ఇప్పుడు చూసి ఉండే అప్పుడు ఏదైనా అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్లోకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఓకే, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ. అయితే గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు income tax.efilling అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా efilling.go.in అని. సో ఇవి దీన్ని ఓపెన్ చేయండి, ఈ మెయిన్ వెబ్సైట్ అనమాట. సో ఇందులో మనకు ఒక పాపప్ అని వస్తుంది ఫస్ట్. సో ఈ పాపప్ని ఇంటి మార్క్ నొక్కడం ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ అని మనకు కనిపిస్తుంది కదా, బాగా గమనించండి, దీనిపై నొక్కండి. సో తర్వాత ఈ విధంగా వస్తుంది, అయితే మనం పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేది ఫస్ట్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలని ఉంటుంది కదా ఫస్ట్. సో దీనిపైన నొక్కండి, స్టేటస్ తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మన పాన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాన్ కార్డు మనకు పాన్ కార్డు పైన ఉంటుంది ఇక్కడ ఫస్ట్ లెటర్తో ఉండి, తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని పైన నొక్కగానే మనకు స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఓకే లోడ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా లింక్ ఆధార్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని. సో మనకు లింక్ అనేది అవ్వలేదు అని చూపిస్తుంది. అటువంటి మనం మరొకసారి వెనక్కి వెళ్ళి మన లింక్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఇదే మరి పేజీకి వచ్చాము. ఇక్కడ మనకు చూస్తే క్యాప్చా కింద అవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఫస్ట్ మనము ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఉండే విధంగా మన నేమ్ అనేది ఈ థర్డ్ లైన్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఆధార్ కార్డులో ఉండే విధంగానే ఎంటర్ చేయాలి. తర్వాత కింద మనకు హయావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా. సో ఇదేంటంటే ఒక్కొక్కరికి ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది ఆధార్ కార్డులో, వాళ్ళు మాత్రమే టిక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి డేట్, మంత్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అవసరం లేదనమాట. సో నాకు లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను టిక్ మార్క్ని. నాకు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయన్నమాట, మంత్ అవన్నీ. సో తర్వాత ఇక్కడ మనకు ఒకటి అగ్రీ అని కనిపిస్తుంది కదా, దీనిపై నొక్కండి. కండిషన్స్ అనేవి మనం అగ్రి చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ మనకు పైన ఉండే విధంగా క్యాప్చర్ని ఎంటర్ చేయండి అని చెప్తుంది, పైన ఇమేజ్లో ఉండే విధంగా. సో అది లేకపోతే విజువల్లీ ఛాలెంజర్ కోసం ఓటీపీ పద్ధతి తీసుకొచ్చింది, రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా. ఈ బాక్స్పై చెక్ చేయగానే మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో విజువల్ హ్యాండ్కాప్ అంటే ఓటీపీ కూడా మనం చూసి పెట్టాలి కదా. సో అయితే ఓకే, మొబైల్ నెంబర్ అనేది మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, సో అక్కడ దానికి ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి అది రిక్వెస్ట్ అని వెళ్తుంది. ఓకే, లింక్ ఆధార్ పైన నొక్కండి ఇప్పుడు సింపుల్గా మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత. ఓకే ఓకే, ఇక్కడ కంటిన్యూ పైన నొక్కండి, ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దీనిపైన నొక్కండి. ఓకే, తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చింటుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లింక్ ఆధార్ పైన కానీ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెంట్ టు ఉడాయ్ టు వ్యాలిడేషన్ ఆఫ్ ఆధార్ అని ఉంది కదా. సో ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. తర్వాత వెళ్ళి స్టేటస్ చెక్ చేసుకుందాం ఇప్పుడు. అదే మరి క్లిక్ ఎయిర్ పైన నొక్కండి స్టేటస్ చెక్ చేసుకోవడానికి. అదే పాన్ నెంబర్ ఇవ్వండి, సేమ్ అదే. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పైన నొక్కండి. సో మనకు లింక్ అయిందా లేదా చూపిస్తుంది. ఇక చూసారు కదా, యువర్ పాన్ యాజ్ లింక్డ్ టు ఆధార్ నెంబర్ అని. సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పద్ధతి ఏంటంటే మెసేజ్, తర్వాత మెసేజ్ ద్వారా. ఇక్కడ మెసేజ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, తర్వాత ఇక్కడ ప్లస్ పై నొక్కండి. ఎవరికి పంపిస్తున్నాం, స్క్రీన్ పై కనిపిస్తుంది కదా, ఈ నెంబర్లో ఒక నెంబర్కి ఈ విధంగా 5616 నేను సెండ్ చేస్తున్నా. సో ఆ నెంబర్ ఎంటర్ చేశాను, ఇందులో రెండు ఇట్లో ఏదో ఒకటి పెట్టవచ్చు అనమాట. సో ఇది పెట్టాము. తర్వాత కింద మనకు మెసేజ్లు ఉంది కదా, మెసేజ్ పైన నొక్కి ఇందులో ఏం చేయాలంటే, ఓకే ఈ విధంగా యుఐడి యుఐ అని కింద విధంగా చూపించిన విధంగా సెర్చ్ చేసి పాన్ అని సెర్చ్ చేసి దాన్ని స్పేస్ ఇచ్చి, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మరోసారి స్పేస్ ఇచ్చి, ఇప్పుడు మన పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మెసేజ్ పైన నొక్కగానే మన మెసేజ్ అనేది వెళ్తుంది.
సో వెళ్ళిన తర్వాత మన స్టేటస్ ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఎవరికైతే మొబైల్ లేకుండా కీపెడ్ మొబైల్ అలాంటివి ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా ఉంటాయో వాళ్ళ కోసం అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ కూడా చేయొచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా 10 మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి. చివరిలోనే డేట్ ఎండ్ డేట్ ఉంది కాబట్టి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.